పేర్లోనే విజయానంద ఉంది. విజయానంద ట్రావెల్స్ అని వాస్తవంగా మీకు ఎవరికీ తెలియదు కానీ నేను హావేరి హాన్గల్ అని చెప్పి హుబ్లీ ఆ ఏరియాలో మా బంధువులు కానీ తర్వాత అందరూ ఉన్నారు. ఇది ఫెమిలియర్ నేమ్ అనమాట విజయానంద ట్రావెల్స్ బస్సెస్ కానీ. చాలా సార్లు విజయానంద ట్రావెల్స్ లో ప్రయాణం చేశారు. నిజానికి అతను ఒక ట్రక్ డ్రైవర్ తో ప్రారంభమై ఇంటింతాయి వటుడింతాయి గోరంతాయి కొండంతాయి అనే విధంగా మొత్తము భారతదేశంలో ఉన్నటువంటి యూనియన్ టెరిటరీస్ ప్లస్ తర్వాత ఆల్మోస్ట్ 27 స్టేట్లలో తన యొక్క లాజిస్టిక్స్ అంటే ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ బస్సులు అంతేకాకుండా ఫ్లైట్ వరకు ఎదిగాడంటే వాస్తవంగా అతను ఎదగడానికంటే అతను ఎదగడానికి ఎలాంటి కృషి చేశారో మీరు అందరూ ఆలోచించాలి. కాబట్టి మనిషి అనుకుంటే సాధించలేదంటూ మంచిగా ఉందంటే రేపు సినిమా ఇలా విధంగా బ్లాక్ బస్టర్ అవుతుందని. కానీ ఈ సినిమాలో మాత్రం సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అంటే మనకున్నటువంటి కళలు ఏంటి, మనము ఏ కళలో రాణించగలుగుతాము, ఆ కళలను మనం ఇట్లా సాధ్యం చేయగలిగితే మనం ప్రపంచంలోనే ఒక వ్యాపారవేత్తగా కావచ్చు, ఒక గుర్తింపు పొందిన వ్యక్తిగా రాణించడానికి విజయనందన్ సినిమా అనేది బెస్ట్ ఎగ్జాంపుల్ అనుకుంటున్నా. ఎలా కష్టపడాలో అందరికీ తెలియజేయాలనుకున్నాడు. ప్రాబ్లమ్స్ ఏమన్నా వచ్చినా ఎలా ఫేస్ చేయాలి, ఎలాగా ముందుకు నడుచుకుంటా ఎలా వెళ్ళాలి గెలుచుకుంటాని ఈ సినిమా ద్వారా మనం తెలుసుకోవడం జరిగింది. ఇప్పుడు ఇన్స్పిరేషన్ చూసిన తర్వాత నాకు చాలా గర్వంగా ఉంది. ఇలాంటి ఒక వ్యక్తి ఉన్నాడంటే మనం చాలా గర్వపడాలి. ప్రతి ఒక్కరూ ఇలాంటి ఇన్స్పిరేషన్ చూసి మనం ప్రతి ఒక్కరికి ఇన్స్పిరేషన్ అవ్వాలి. విజయ్ సంకేష్ గారిని చూసిన తర్వాత నాకు కూడా అలా అవ్వాలని చాలా గర్వపడుతున్నాను. అలా అవ్వాలని నేను కోరుకుంటున్నాను. ప్రతి వ్యక్తి అలాగే ఉండాలని కోరుకుంటున్నాను. నాకు ఈ మూవీ చూసిన తర్వాత చాలా ఇన్స్పిరేషన్ అవ్వాలి. ఈ మూవీ కన్ఫర్మ్ గా నేను చూస్తాను, కన్ఫర్మ్ గా చూస్తాను. ఎవరికైతే ఫ్యామిలీ సపోర్ట్ కానీ బ్యాక్గ్రౌండ్ కానీ లేకుండా ఉందో వాళ్ళకి ఇది చాలా ఇన్స్పిరేషన్ గా ఉంటుంది. విజయ్ శంకర్ గారు షార్ట్ టైం పీరియడ్ లేని తను అనుకున్న గోల్ అనేది సాధించినాడు. నాకు ఊహ తెలిసినప్పటి నుంచి నాకంటూ ఒక గోల్ ఉండేది, అది ఒక భ్రమలోనే ఉండేది. ఇప్పుడు ఈ వీడియో చూసినాక నాకు ఇతనిలాగా ఇంత షార్ట్ టైం పీరియడ్ లో అందరిలో గుర్తింపు పొందాలని, అందరి అభిమానులు పొందాలని, అందరిలో మంచి ఒక గుర్తింపు తెచ్చుకొని మంచి స్థాయిలో ఉండాలని ఈ వీడియో చూసినాక నాకు అర్థమైందని. విజయ్ శంకర్ గారి ఇన్స్పిరేషన్ ఉంటే, ఇన్స్పిరేషన్ ద్వారా ఇలాంటి నేను కాకుండా అందరు కూడా ఫాలో అయితే అందరూ కూడా మంచిగా గుర్తింపు తెచ్చుకుంటారని భావిస్తున్నాను.